శాండ్ శాండ్ విషయంకి వస్తే ఫ్రీగా ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారని చెప్పి శాండ్ స్కామ్ అని చెప్పి పిచ్చుకొక్కల్లా వాగారు. అదే శాండ్ వల్ల ఎంత కన్స్ట్రక్షన్ పెరిగింది, ఎంతమంది వర్కర్లకి, రోజువారి కూలీలకి ఎంత మేలు జరిగింది. అది ఇప్పుడు మీరు వచ్చాక అదే శాండ్ స్కామ్లో 40,000 కోట్లు కొట్టేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్పోడైనట్టు నిద్ర లెగిస్తే గెలుస్తాడు గెలుస్తాడు. ఏంటమ్మా నాకు అర్థం కాదు, ఇన్ని చేసినోడు గెలుస్తాడా, ఇంతమంది ఉసురు పెట్టుకున్నాడు గెలుస్తాడా? కనీసం ఎంప్లాయీస్కి నెల నెల శాలరీస్ కూడా ఇవ్వలేడు, పెన్షన్దారులకి వాళ్ళ పెన్షన్ అమౌంట్ కూడా ఇవ్వలేడు, డ్వాక్రా మహిళలకి వాళ్ళ సేవింగ్స్ కూడా ఇవ్వలేడు, విలేజ్ డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేసిన ఫండ్ పంచాయతీ ఫండ్ కూడా ఇవ్వట్లేదని చెప్పి సొంత పార్టీ పేరుతో గెలిచిన మీ పంచాయతీలో సర్పంచులే ఈరోజు మొహం మీద ఓస్తున్నారు, మా దగ్గర రూపాయి లేదు, మేము మమ్మల్ని ఎంచుకున్న ప్రజలకి ఏం చేయలేకపోతున్నాము, మా గ్రామాలకి ఏం చేయలేకపోతున్నాము అని చెప్పి. అలాంటి జగన్మోహన్ రెడ్డి అంట ఎంతో నీతిమంతుడంట, అందరికీ అన్నీ చేశాడంట, రేపొద్దున గెలుస్తాడంట. ఏ రకంగా గెలుస్తాడు అంటే, ఇప్పటికే పార్టీ మీరు గమనించుకొని ఉంటే లిస్టులన్నీ రిలీజ్ చేయక ముందు కానీ చేశాక కానీ ఎంతోమంది బయటకు వెళ్ళిపోవటం, టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా మాకొద్దుచ్చి ఈ వైసీపీ పార్టీ నుంచి మేము పోటీ చెయ్యము, మేము పోటీ చేసే ఉద్దేశం మాకు లేదు అని చెప్పి మీ టికెట్ మీ మొహాన్ని కొట్టి బయటకు వచ్చిన ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి ఇంతమంది తెలుసుకొని బయటకు వచ్చారు, అయినా సరే ఇంకా మరి నువ్వు ఏ నిద్రలో ఉన్నావో ఏ ఊహలో ఉన్నావో నాకు తెలియదు, నీ మొహం మీద నీళ్ళు చల్లి మరి లేపి చూపించాలని తెలియదు, కానీ పార్టీ మీరు ఎమ్మెల్యేలు మొత్తం చెప్తున్నాను రోజా నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవాలన్నా ఎంత కష్టపడాలి, ఎంత కింద పడి దొల్లాడినా సరే గెలిసే పరిస్థితే లేదు, కాసుకొని ఉండండి. ఊరికినే మైకుల ముందుకు వచ్చి ఎమ్మెల్యేలుగా ఉండి ఈరోజు దాకా ఒక్కరోజు కూడా ప్రజల కోసం పనిచేయకుండా, ఏది మీరు పవర్లో ఉన్నప్పుడు కూడా ఏదో అపోజిషన్ తిట్టడానికి మాత్రమే పవర్ ఉందని చెప్పి ఎంత దుర్వినియోగం చేశారో అంత దుర్వినియోగం చేశారు. ఇలా మీరు చేసిన ప్రతి దానికి రేపొద్దున ప్రజలు 2024 ఎలక్షన్స్లో మీకు వచ్చే డిపాజిట్లు కానీ మీకు వచ్చే సీట్లు బట్టి వాళ్ళు మీకు సమాధానం చెప్తారు. ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది రోజా, లేదు నువ్వు బయటపడలేదా, అదే మురికోపంలో పడి ఏడుస్తారంటే ఏడు, ఎలాగో అక్కడ కూడా నేను ఉంచట్లేదు, బయటికి గెంటేస్తారని చెప్పి బయట అంతా ప్రచారం జరుగుతుంది. నీ స్థానం నువ్వు చూసుకో, నువ్వు నీ స్థానం నువ్వు పదులు పరచుకోవడానికి కూడా నీకు చేత కాదు, నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ని లేకపోతే లోకేష్ గారిని పట్టుకొని పిచ్చి వాగుడు వాగుతావు, చూద్దాం ఏం జరిగిద్దాం.